గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ధాటికి కరెంట్ ఛార్జీలు విలవిల పెరిగిపోతున్నాయనేసి ఇవాళ ప్రజల్లో ఒక రకమైనటువంటి భయాందోళన ఉంది. సో దాని అడ్వాంటేజ్ చేసుకున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంట్ పైన కూడా రాజకీయాలు నడపడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంది. సో ఈ నేపథ్యంలో కరోనా పైన పూర్తి స్థాయిలో మెజర్స్ తీసుకొని ప్రతినిత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే అగ్రగామిగా ఉంటూ వైద్య పరీక్షల ద్వారా కరోనా రోగాన్ని కూడా కట్టడి చేయగలిగినటువంటి ఒక ప్రయత్నాన్ని వైద్య ఆరోగ్య శాఖ చేస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా దీంతో కృతనిశ్చయంతో ఉన్నారు. సో ఇందా ఒక పార్ట్. సో ఈ పార్ట్లో మార్చి 22న జనతా కర్ఫ్యూ మొదలుకొని ఇవాళ నెక్స్ట్ డే నుంచి లాక్డౌన్ ని కొనసాగించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంచెలంచెలుగా ఇది ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ లాగా దీన్ని తీసుకెళ్తూ ఇవాళ ఫోర్త్ లాక్డౌన్ లో కూడా కొనసాగుతున్నటువంటి ఒక పరిస్థితి. దాదాపు మే 31వ తారీఖు వరకు కూడా ఈ లాక్డౌన్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోతో పాటు ఇవాళ భారతదేశం మొత్తం కూడా లాక్డౌన్ ఆంక్షలను పాటిస్తూ తమ జీవన శరళిని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ నేపథ్యంలో 22వ తారీఖు మార్చి నుంచి ఇవాళ మే 23 ఉన్నాం. సో ఈ మీన్ టైంలో కూడా హై సమ్మర్ ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో సాధారణంగా అందరూ ఇళ్లలో ఉన్న నేపథ్యంలో కరెంటు వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి సంబంధించి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి హరనాథరావు కూడా మన స్టూడియోకి వచ్చారు. ఇవాళ జీటీపీఎల్ టెలికాం సిటీ కేబుల్ మేనేజింగ్ డైరెక్టర్ చెలికం రాజశేఖర రెడ్డి గారు కూడా ఎంతో కృతనిశ్చయంతో ఉన్నారు. చాలామందికి చాలా రకాలైనటువంటి సందేహాలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. అనుమానాలని నివృత్తి చేయడంలో భాగంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని కూడా టేకప్ చేశాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఏ పరిధిలోకి వస్తారో వారందరూ కూడా మీకున్నటువంటి అనుమానాలు కానీ లేదా సలహాలు కానీ ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ మీకు స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి సో సీఎండి గారితో వివరణ తీసుకొని క్లారిఫై చేసుకోండి. ఇవాళ మార్చి మంత్ ఎలా వచ్చింది, ఏప్రిల్ మంత్ ఎలా ఉంది, మే మంత్ ఎలా ఉంది, ఈ మంత్స్లో ఎక్కడ వేరియేషన్స్ వచ్చాయి, వాస్తవంగా ఎంత మేరకు బిల్ ఎక్కువైందా తక్కువైందా, ఎక్కడ ల్యాప్సెస్ జరిగింది, ఆ ల్యాప్సెస్ని బై మిస్టేక్ ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారా, వాస్తవ పరిస్థితులను ప్రజలు మభ్యపెడుతున్నారా, ఏదో రకంతో బిల్ ఎక్కొట్టాలనేటువంటి ఒక ప్రయత్నమా, లేదంటే అందరితో కలిసి మనం కూడా సమాజానికి మంచి చేయాలనుకున్నప్పుడు వాస్తవాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మార్చి నెలలో తీసుకుంటే కానీ లేదా ఏప్రిల్ నెలలో తీసుకుంటే ఇన్ జనరల్గా ఉండేటప్పుడు అందరూ ఆఫీస్కి వెళ్తున్నటువంటి ఒక పరిస్థితి లేదా ఇతరత్ర కార్యకలాపాలకు అందరూ ఇవాళ లాక్డౌన్ కారణంగా అందరూ ఆల్ అండర్ వన్ అంబ్రెల్లా అన్నట్టుగా అందరూ ఒకే చోట ఉన్నటువంటి ఒక పరిస్థితి. సో తద్వారా టీవీ వినియోగం ఎక్కువ ఉంటుంది, ట్యూబ్ లైట్స్ కానీ ఎలక్ట్రిసిటీకి సంబంధించి ప్రతి ఒక్క ఏదైతే వస్తువు వాడతారో వాటిపైన అన్నింటినీ కూడా జనరల్గా 200 అంటే 300 ఉండొచ్చు, 400 పెరగడానికి అవకాశం ఉంటుంది రెగ్యులర్గా వచ్చే బిల్. సో మార్చి నెలలో ఎందుకు బిల్స్ సకాలంలో మంజూరు చేయలేకపోయారు, ఏప్రిల్ మంత్లో ఎలా సప్లై చేయలేకపోయారు బిల్స్ని, తద్వారా రెండు బిల్స్కు ఉన్నటువంటి దీన్ని ఏ ప్లస్ బి అంటే మార్చి ప్లస్ ఏప్రిల్ రెండు కలపడంతో ఎక్కువ టారిఫ్ వచ్చాయనేసి ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. స్లాబులు మార్చడం ద్వారా ఎక్కువ డబ్బుల్ని కొలగొట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారనేసి ఇవాళ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి. సో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్, మార్చి నెలలో ఏం జరిగింది, అసలు ఏప్రిల్లో ఏం జరిగింది అన్నటువంటి అంశాలను కూడా మనం ప్రజల కోసం నివృత్తి చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. సో ఈ కార్యక్రమాన్ని కూడా హరనాథరావు గారిని, ఎస్పీడీసీల సీఎండి గారిని కూడా ఇన్వైట్ చేశాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ ఒక గందరగోళమైనటువంటి ఒక పరిస్థితి నెలకొన్నది. సో ఆ గందరగోళం నుంచి ఓవర్కమ్ చేయడానికి మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి సార్? ప్రధానంగా ఇక్కడ రెండు అంశాలు గమనించాలి. ఒకటి, టారిఫ్ 1920 టారిఫ్కి 2021 టారిఫ్కి తేడా ఉంది, ఆ తేడా ఏమన్నది నేను చెప్తాను. రెండోది, మనం మార్చి 20 తర్వాత మార్చి వాడకానికి ఏప్రిల్ నెలలో బిల్లు కొట్టాల్సిన ఆవశ్యకత ఉన్నది. అది మనం ఏప్రిల్ నెలలో టోటల్ లాక్డౌన్ వల్ల బిల్లు కొట్టలేకపోయారు. అప్పుడు ఏ ఫిబ్రవరి నెల వాడకానికి సంబంధించిన మొత్తాన్ని మాత్రం చెల్లించమని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు ఆర్థిక పరిస్థితులు అన్ని దృష్టిలో పెట్టుకుని ఫిబ్రవరి నెల వాడకం తక్కువ ఉంది కాబట్టి కేవలం ఫిబ్రవరి నెల వాడకాన్నే చెల్లించమన్నాం. ఇక ఈ కోవిడ్ బ్యాక్గ్రౌండ్లో కూడా మేలో మరీ పొడిగిస్తే ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో మే 1 వీక్లో యథావిధిగా బిల్లు తీయడం జరిగింది. సో ఇక్కడ బిల్లు తీయడంలో 60 నెలల వాడకాన్ని బిల్లు తీయడం జరిగింది. ఇదే సమయంలో ఏప్రిల్ 1 నుంచి ముందు మార్చి నుంచి ఏప్రిల్ 1 వరకు ఉన్న కన్జంప్షను
పాత టైర్ ప్రకారం బిల్ చేయడం జరిగింది. ఏప్రిల్ 1st నుంచి లేటెస్ట్ డే వరకు బిల్ చేసింది, ఇంకో రకంగా బిల్ చేయడం జరిగింది. సో ఈ రెండు విషయాలు దీనిలో ఇమిడి ఉన్నాయి. సో ముందు బిల్లు కొట్టడం గురించి ఆలోచిస్తే మెయిన్గా ఉన్న అప్రెన్షన్ కానీ జనాల్లో ఉన్న వదంతులు కానీ ఏంటంటే 60 రోజుల వాడకాన్ని ఒకే స్లాబ్ కింద ట్రీట్ చేసి, అంటే 1 మంత్ కిందనే ట్రీట్ చేసి బిల్ చేశారు. దానివల్ల ఎక్కువ వాడకం హయ్యెస్ట్ ట్యాబ్లో వెళ్ళిపోయి మాకు బిల్లు ఎక్కువ వచ్చింది. ఇది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. దీనికి మేము ఆల్రెడీ ఇది ఆరోపణ వచ్చిన కొద్ది రోజులకే ఏపీఎస్పీడీసీఎల్ .in వెబ్సైట్లోకి వెళ్ళారంటే మీరు వ్యూ యువర్ బిల్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. దానిలోకి వెళ్ళి వ్యూ యువర్ బిల్ ఓపెన్ చేసుకుని మీరు మీ సర్వీస్ నెంబర్ కొడితే మీ సర్వీస్కి ఎలా బిల్ చేశామన్నది క్లియర్ కనిపిస్తుంది. దానిలో మీరు కొడితే ఎలా వస్తుందంటే ముందు 60 రోజుల వాడకాన్ని మేము పర్ డే వాడక కింద వేసి డివైడ్ చేయడం జరిగింది. అంటే ఏప్రిల్ 1st వరకు మార్చి 5 నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ మే 1st కొట్టింటే మార్చి 5 నుంచి మార్చి 31 దాకా, అంటే 26 రోజుల వాడకాన్ని ఆ లాస్ట్ టారిఫ్ అప్లై చేసి ఆ సంబంధిత ఏ గ్రూపా బి గ్రూపా సి గ్రూప్లో బిల్ చేయడం జరిగింది. ఈ 34 రోజుల వాడకాన్ని ఏప్రిల్ 1st నుంచి ఉన్న టారిఫ్ ప్రకారం ఆ స్లాబ్లో ఏదైతే ఏ స్లాబ్లో మీరు వర్తించబడుతుందో కొత్త టారిఫ్లో ఆ స్లాబ్ ప్రకారం బిల్ చేయబడింది. సో డివైడ్ చేసి బిల్ చేసాము. అంటే యాజ్ ఇఫ్ మీకు ఏప్రిల్ 1st బిల్ కొట్టింటే మేలో బిల్ కొట్టింటే ఎలా జరుగుతుందో అలాగే జరిగింది. దీనిలో ఎటువంటి డిఫరెన్సెస్ లేవు. మీరు నో వ్యూ యువర్ బిల్ చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఇంకా సందేహాలు ఉంటే మీరు ఇప్పుడు నాతో నేరుగా మాట్లాడచ్చు, లేదా 1912 కాల్ చేయొచ్చు, లేదా దీనికోసం ప్రతి జిల్లాలో కూడా హెల్ప్ డెస్క్లు పెట్టడం జరిగింది. ఆ హెల్ప్ డెస్క్లు ఫోన్ చేస్తే కూడా మీ సర్వీస్ సంబంధించిన డీటెయిల్స్ చెప్తే వివరంగా మీకు చెప్పబడుతుంది. సో ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్క వినియోగదారుడికి కూడా ఒక్క యూనిట్ కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేయకుండా అవసరమైన అన్ని చర్యలు ప్రోగ్రామింగ్లో తీసుకోవడం జరిగింది. పైగా ఈ బిల్లు అనేది ప్రతి ఒక్కటి ఏపీఆర్సీ అప్రూవల్ ద్వారానే జరుగుతుంది. రాష్ట్రంలో విద్యుత్ నియంత్రణ మండలి ఉంటుంది, దానికి ఒక చైర్మన్ గారు ఉంటారు. దానిపైన ఈ బిల్లన్నీ ఆయన పంపించి మేము బిల్ చేస్తున్నాం సార్ అని చెప్పేసి ఏప్రిల్లో పర్మిషన్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ మేలో కూడా పర్మిషన్ తీసుకోవడం జరిగింది. సో విద్యుత్ నియంత్రణ మండలి అనేది కేవలం వినియోగదారుల పరిరక్షణకే ప్రభుత్వంతో ఏర్పాటు చేసిన కమిటీ అది. సో లర్న్డ్ పీపుల్స్ అంతా చైర్మన్గా ఉంటారు. దానిలో హైకోర్టు జడ్జి చైర్మన్గా ఉంటారు, మెంబర్లు ఉంటారు. వాళ్ళు ప్రతి ఒక్క దాన్ని కేర్ తీసుకుని డిస్కామ్ వలన ఏ వినియోగదారుడికి ఎటువంటి నష్టం జరగకుండా చూస్తారు వాళ్ళు. సో వాళ్ళ నియంత్రణ మండలి పర్మిషన్ తీసుకుని చేయడం జరిగింది. ఇది 60 రోజుల బిల్ గురించి. ఇక ప్రధానంగా ఆరోపణ ఏంటంటే గత సంవత్సరం టారిఫ్ ఈ సంవత్సరం అప్లై చేయొచ్చు కదా, ఈసారి కొత్తగా మీరు బిల్లింగ్ మార్చి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు, రెండో ఆరోపణ. దీనిలో ముఖ్యంగా గమనిస్తే మీరు ఏపీఆర్సీ హియరింగ్కి వచ్చినా లేదా ఇంకో విధంగా చూసినా గత సంవత్సరం బిల్లింగ్ ఎలా ఉండేదంటే 19-20 బిల్లింగ్. 18-19లో సంవత్సరం మొత్తం వాడకం ఎంత ఉందో మీరు లెక్కించి 18-19 వాడకాన్ని బట్టి 19-20లో మీకు స్లాబ్ ఫిక్స్ చేయడం జరిగేది. 19-20 మొత్తం సంవత్సరం పొడుగుతూ అదే స్లాబ్లో బిల్ అయ్యేవాళ్ళు. అంటే మీరు ఏ గ్రూప్లో గత సంవత్సరం ఫిక్స్ అయితే ఏ గ్రూప్, బి గ్రూప్ ప్రకారం బిల్ అయితే బి గ్రూప్, అలా ఫిక్స్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఈ డైనమిక్ బిల్లింగ్ లో కాలర్ చూద్దాం సార్. ఒకసారి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చెప్పండి సార్. హరిహర గారు ఉన్నారు, ఉన్నారు చెప్పండి. నమస్తే సార్. ఇప్పుడు మేము తిరుపతి నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి. గతంలో 200-700 ఇంజన్తో వచ్చే బిల్లు ఒక్కసారిగా 4 వేల ఎలా వస్తుంది సార్? మీరు ఆ సర్వీస్ నెంబర్ చెప్పారంటే ఎలా వచ్చిందో నేను ఇక్కడే చెప్తాను. మీ సర్వీస్ నెంబర్ చెప్పండి. సర్వీస్ నెంబర్ చెప్తే అది ఎలా వచ్చిందో నాకు చెప్తాను. ఒక్క నిమిషం సార్. సర్వీస్ నెంబర్ సార్ చెప్పండి. మీ 13 అంకెల సర్వీస్ నెంబర్ చెప్పండి. 554-204-154-667. ఓకే, ఇప్పుడే చెప్తారు మీకు ఎందుకు ఆ 4000 వచ్చింది అన్నటువంటి అంకెలు కూడా. ఇది ఉపయోగపడుతూ ఉంది. ఎస్డి ప్యారిజాన్ పేరుతో ఉంది సర్వీస్. ఇది ప్యారిజాన్ పేరుతో ఉంది. ఇప్పుడు మీకు వాడకం వెరిఫై చేస్తే మార్చి బిల్లు మీకు ఇక్కడ మార్చి దీన్ని 30 రోజుల వాడకాన్ని 21 రోజులు మార్చిలోను 9 రోజులు ఏప్రిల్ 1st నుంచి వాడకం లెక్కించడం జరిగింది. మార్చి 21 రోజుల వాడకం మీరు మొత్తం వాడింది 419 యూనిట్లు వాడారు మీరు ఏప్రిల్లో. టోటల్ 2 నెలలకు కలిపి మీరు వాడింది 837 యూనిట్లు వాడారు. 837 యూనిట్స్ మీకు వచ్చే బిల్లు వెరిఫై చేసుకోండి. 837 యూనిట్స్ ఉంటుంది. 837 అంటే మీకు సరాసరి 4-5 రూపీస్ బిల్డింగ్ ప్రైస్ పడుతుంది. అలా వేసుకున్నా కూడా ఇది కరెక్ట్గానే ఉంటుంది. ఇంకోటి మీకు చెప్తాను, మీరు ఈ 837 యూనిట్ల వాడకాన్ని డివైడ్ చేసాం 419 418 కింద. 418 యూనిట్లని
మార్చి 31 మార్చి నెలకు 38 రోజులకు గాను 292 యూనిట్లు ఏప్రిల్ నెలకి 126 యూనిట్లుగా డివైడ్ చేయడం జరిగింది. సో ఆ 418 ని రెండుగా డివైడ్ చేశారు. ఈ 292 యూనిట్లను కూడా మీకు ఆ టారిఫ్ అప్లై చేసి 1605 రూపాయలు ఛార్జ్ చేయడం జరిగింది. అలాగే ఈ 126 రూపాయలు 126 రూపాయల్ని కొత్త టారిఫ్ ప్రకారం 799 అలాగే 418 మార్చి అలా కాదు మార్చి నెలలో మీరు కట్టింది ఫిబ్రవరి నెల వాడకాన్ని బట్టి ఇచ్చిన బిల్లే కానీ ఒరిజినల్ బిల్ కాదు. మీ మార్చి నెల వాడకం ఎంత ఉందంటే మీకు 418 యూనిట్లు వాడారు. ఫిబ్రవరి నెలలో తక్కువ వాడింటారు ఎందుకంటే మార్చి 20 నుంచి మీరు కోవిడ్ లో ఉన్నారు. ఫిబ్రవరి నెలలో టెంపరేచర్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఫిబ్రవరి నెలతో పోలిస్తే మార్చి నెల వాడకం కనీసం 15 నుంచి 20% పెరుగుతుంది. సో మీరు 20% మీరు కట్టలేదు. మీరు కేవలం ఫిబ్రవరి నెల వాడకాన్ని మాత్రమే చెల్లి తీసుకున్నాం మీ దగ్గర డబ్బులు. సో ఆ డిఫరెన్స్ ప్లస్ ఇప్పుడు వాడకం పెరిగింది. మీరే చూడండి 837 యూనిట్స్ వాడారు మీరు. ఓకే సార్ రెండు నెలలు కలిపి 37 యూనిట్లు వాడారు. యూనిట్ ధర మీకు నేను చెప్తున్నా కదా 292 యూనిట్లకి యూనిట్ ధర కొంచెం కిందకి వెళ్ళండి. 290 యూనిట్లకి 292 యూనిట్లకి ఫస్ట్ 35 యూనిట్లు 2/6 పైసలు లెక్కనేసాం. తర్వాత 35 యూనిట్లు 2/6 పైసలు లెక్కనేసాం. తర్వాత 70 యూనిట్లు 3/6 పైసలు లెక్కనేసాం. తర్వాత 12 యూనిట్లు మాత్రమే 7.75 రూపాయలు లెక్కనేసాం మీకు హైయెస్ట్ టారిఫ్లో. దాన్ని అపోర్షన్ చేసాం ప్రతి స్టాప్కి అపోర్షన్ చేయడం జరిగింది. అలాగే మీకు ఏప్రిల్లో కూడా 419 యూనిట్లని 50 యూనిట్లు 2/6 పైసలు ఇంకో 50 యూనిట్లు 3.35 రూపాయలు ఇంకో 100 యూనిట్లు 5.04 రూపాయస్ ఇంకో 100 యూనిట్లు 7.01 రూపాయస్ ఇవన్నీ కూడా మీరు వెబ్సైట్లోకి వెళ్ళి సింపుల్గా వ్యూ యువర్ బిల్లో మీ సర్వీస్ నెంబర్ కొడితే ఈ డీటెయిల్స్ అన్ని దాని చూసి చెప్తున్నాను. ఇవన్నీ మీకు కూడా కనపడతాయి. సో ఇక్కడ మీరు ఇప్పుడు మీరు టారిఫ్ యూనిట్ పెంచారు కదా పెంచారు కదా ఏం పెంచలేదు ఇక్కడ టారిఫ్ మీకు వర్తించింది టారిఫ్ వర్తించింది ఎందుకంటే మేము 501 యూనిట్ పెరిగిన వాళ్ళకే పెంచాం. ఇక్కడ మీరు 500 యూనిట్ లోపల ఉన్నారు కాబట్టి మీకు వస్తుంది అవన్నీ పాత టారిఫ్ ప్రకారం కూడా అవే ఉన్నాయి ఏం పెరగలేదు. సేమ్ ఓల్డ్ టారిఫ్ లో ఏముందో న్యూ టారిఫ్ లో అదే ఉంది. కేవలం పెరిగింది 500 యూనిట్ల వాడకం ఎక్కువైన వాళ్ళకి మాత్రమే పెరిగింది. అది మీకు వర్తించలేదు ఎందుకంటే మీరు 500 యూనిట్ లోపల ఉన్నారు కాబట్టి. మీరు ఎన్ని రకాలుగా చెప్పండి. నేను ఏమన్నానంటే యూనిట్ ధర పెంచే మీరు ఇప్పుడు బిల్ ఇచ్చారు కాబట్టి ఎంత వేసుకున్నా ఇప్పుడు మామూలుగానే వెయ్యొచ్చినప్పుడు రెండు కలిపి చాలా పెరిగింది. మీరు అది గమనించడం లేదు 238 యూనిట్ల వాడకం వాడారు మీరు ఈ వాడక గత 24 మంత్స్ కన్జంప్షన్ ఉంది మీకు బిల్ దీనిలోనే గత 24 నెలల కన్జంప్షన్ కూడా ఇదే వెబ్సైట్ లో పెట్టడం జరిగింది మేము. అది కూడా మీరు గమనించవచ్చు లాస్ట్ ఏప్రిల్ మే లో మీ వాడకము మీ బిల్లు కూడా చెప్తాను చూడండి. చెప్పండి సార్ 2000 యూనిట్స్ ఎక్కడ ఉంది. మీరు 415 యూనిట్లు వాడారు 2201 రూపాయలు కట్టారు మీరు ఎప్పుడు మార్చి బిల్డ్ ఇన్ ఏప్రిల్ అలాగే ఇంతకుముందు మీరు ఏప్రిల్ బిల్డింగ్ మార్చి 2273 రూపాయలు కట్టారు. మీరు గత చరిత్ర తెలుసుకోండి రెండు నెలలకు కలిపి 4370 రూపాయలు కట్టారు మీరు గత సంవత్సరం. అదే ఇప్పుడు వచ్చింది మీకు ఇంచుమించుగా లాస్ట్ ఇయర్ ఏదైతే మీరు పే చేశారో అదే ఈ ఇయర్ లో కూడా అదే వచ్చింది. దాంట్లో ఏం మార్పు ఏం లేదు. మీరు ఏదైతే కన్సంప్షన్ చేశారో న్యూ ఇయర్ బిల్లో చెక్ చేసుకోండి. మీ పాత బిల్లు మీ దగ్గర ఉంటే చెక్ చేసుకోండి. మీకు ఒక వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్ వ్యూ యువర్ బిల్ అనేది కొట్టారంటే ఏపీఎస్పీడీసెల్ సార్ అది ఏపీఎస్పీడీసెల్కి వెళ్ళి .in కి వెళ్ళి వ్యూ యువర్ బిల్ అని కొట్టి మీ సర్వీస్ నెంబర్ ఇచ్చారంటే మీకు ఎంత ప్రొపోర్షనేట్గా బిల్ వచ్చింది అనేది పూర్తిగా వివరాలు కూడా మీకు వస్తాయి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే మార్చి నెలలో కట్టింది ఫిబ్రవరి నెలలోకి తీసిన బిల్లు అంటే అది ఫిబ్రవరిలో కొద్దిగా చెల్లి ఎక్కువ ఉంటుంది కాబట్టి మన కన్సంప్షన్ తక్కువే వాడి ఉండొచ్చు. సో ఆ బిల్లునే మనం మార్చి కూడా కట్టాం. మార్చిలో వినియోగాన్ని ఏప్రిల్లో కట్టాలా ఏప్రిల్ వినియోగాన్ని మేలో కట్టాలా ఈ రెండు కూడా లాక్డౌన్ కారణం ఒకటి కరోనా కారణం ఒకటితో ఎవరు కూడా లైన్ మ్యాన్స్ వచ్చి రీడింగ్ తీసిన పరిస్థితి లేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్కారం. చెప్పండి.
మళ్ళీ రిపీట్ చేయండి 5534 1001 20 531 మీ సర్వీస్ నంబర్ మీకు ఎంత టారిఫ్ వేశారు ఎంత వచ్చింది బిల్లు మామూలుగా మాకు 764 రూపాయలు వచ్చింది 3830 రూపాయలు 3840 రూపాయలు వచ్చింది మార్చి ఏప్రిల్ నెల వాడకాన్ని కలిపి మీకు 692 యూనిట్లు వాడారు దీన్ని మేము ఏం చేసామంటే 692 ని 346 346 కింద డివైడ్ చేయడం జరిగింది రెండు నెలల బిల్ ఒక్కసారి అంటే పాత బిల్ ఫిబ్రవరి వాడకానికి కట్టారు ఫిబ్రవరి నెల వాడకం మీద ఎంత నేను చెప్తాను మళ్ళీ కింద చూస్తే అది కూడా తెలుస్తుంది ఎందుకంటే ఫిబ్రవరి నెల వాడకానికి మార్చి వాడకానికి చాలా తేడా ఉంది మీరు గమనించాలి దయచేసి మార్చిలో మీకు కనీసం 20% పెరిగింది కానీ మీ దగ్గర మేము కలెక్ట్ చేసింది బిల్లు కొట్టలేని పరిస్థితిలో ఎక్కువ యావరేజ్ వేయకుండా గత ఫిబ్రవరిదే కలెక్ట్ చేసాం సో వాడకానికి అక్కడ షార్ట్ బిల్లింగ్ జరిగింది మాకు ప్లస్ ఏప్రిల్లో మీరు గత ఏప్రిల్తో పోలిస్తే ఏప్రిల్ ఎక్కువ వాడారు 15% వినియోగం పెరిగింది తిరుపతి టౌన్లో చూసుకున్నా రాష్ట్రం మొత్తం మీద చూసుకున్నా అర్బన్లో 70% దాకా పెరిగింది రూరల్లో 26% దాకా కూడా పెరిగింది అంటే బిల్ ఎక్కువ వస్తుంది అంతే యూనిట్ రేట్ ఒకటే మీరు అందుకే గమనించండి నేను మీకు ఇప్పుడు డ్యూటెయిల్స్ చెప్తాను ఒక్క సెకండ్ ఇప్పుడు ఆ 346 యూనిట్లని 208 యూనిట్ల లెక్కన మార్చి 37 దాకా బిల్ చేస్తే 1199 రూపాయలు వచ్చింది ఈ 12 రోజులకి 138 యూనిట్లు బిల్ చేస్తే 793 అంటే మీరు ఏప్రిల్ 1లో మీకు పాత డైర్ ప్రకారం బిల్లు కొట్టున్నా మీ వాడకం అనేది 1900 వచ్చేది అంటే పాత డైరీ ప్రకారం ఏప్రిల్లో బిల్లు కొట్టింటే సో మీరు 1100 అన్నది కాదు 1900 సంబంధించిన విద్యుత్ మీరు వాడడం జరిగింది మార్చిలో పాత డైరీ ప్రకారమే కొత్త డైరీ ప్రకారం బిల్లు వేస్తే కూడా మీరు గమనించండి బిల్లు కొడితే కొత్త డైరీ ప్రకారం 300 బిల్లు వేస్తే కూడా కేవలం 1991 వచ్చింది అంటే అమౌంట్ క్లియర్ కట్గా ఇంకా మార్చి బిల్లు 26 పైసలు ఎక్కువ వచ్చింది అదే వాడకానికి ఏప్రిల్ బిల్లు 26 పైసలు తక్కువ వచ్చింది అంటే మీ వరకు అయితే పాత టారిఫ్ వచ్చింది ఎందుకంటే మీరు గ్రూప్ మారలేదు ఇక్కడ మీ గ్రూప్ మారలేదు కొన్ని ఒకవేళ మారండి కానీ మీ వరకు ఏంటంటే ఏప్రిల్ నెలలో వాడకం ఒకే రేటుతో పడింది మార్చి నెల వాడకం ఒకే రేటుతోనే పడింది మీ వరకు టారిఫ్ మారలేదు అంటే 500 యూనిట్ల అబవ్ ఉండే వాళ్ళకి ఏదైనా మారి ఉంటుంది కానీ మీ వాడకం 500 యూనిట్ లోపలే ఉంది కదా అందువల్ల మీకు మీకు వర్తించారు ఏం మార్చలేదు తగ్గించారు అది నేను చెప్తాను మీకు టారిఫ్ తగ్గించారు 2020 ఇక్కడ లెస్ వచ్చేసి మీరు కట్టింది కేవలం 738 రూపాయలు కట్టారు 1991 రూపాయి మీరు కట్టింది 738 సో ఇప్పుడు ఏప్రిల్ వాడకం కూడా 1990 ఉంది ఆ షార్ట్ షార్ట్ డిఫరెన్స్ ఆ 1200 కలిపి 3200 అయింది ఇప్పుడు 764 రూపాయలు ఒకసారి కట్ చేసుకోండి సర్చార్జ్ ఏదైనా ఉండొచ్చు తేడా ఉండదు బిల్లింగ్ లో కరెక్ట్ గానే ఉంటుంది మీరు కట్టే 10 రూపాయలు ఇక్కడ మీకు ఇక్కడ సమస్య ఏంటంటే ఎస్సీ ఎస్టీకి కానీ అందరికి కానీ ఒకే టారిఫ్ వర్తింపజేయబడుతుంది ఆ ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ అది గవర్నమెంట్ కడుతుంది కానీ అందరికి ఒకటే యూనిట్ ఇక్కడ మీరు చెప్పినట్టుగా దేశంలోనే ఎక్కడా లేనట్టుగా 50 యూనిట్ల లోపల ఉన్న వాళ్ళకి 45 రూపాయలు లెక్కన టారిఫ్ ఇంత ముందు ఉంది ఇప్పుడు వర్తించబడింది దీనిలో ఎటువంటి తేడా లేదు అలాగే
75 యాభై నుంచి 75 అంటే 25 యూనిట్లకి టారిఫ్ ఇంతకుముందు 2.60 రూపాయలు ఉంది, ఇప్పుడు 2.60 రూపాయలే ఉంది. దీనిలో ఎటువంటి తేడా లేదు. ఇక దాని పైబడిన వాడిన వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు 100, 101 నుంచి 200 యూనిట్లు ఉన్న వాళ్ళకి ఇంతకుముందు 3.60 రూపాయలు ఉంది, ఇప్పుడు 3.60 రూపాయలే ఉంది. అలాగే 201 నుంచి 225 వరకు ఇంతకుముందు 6.90 రూపాయలు ఉంది, ఇప్పుడు 6.90 రూపాయలే ఉంది. ఏం మార్చలేదు. మార్చిందంతా కేవలం బిల్లు బిల్లింగ్ విధానం. బిల్లింగ్ విధానం అంటే ఇంతకుముందు గత సంవత్సరం వాడకాన్ని బట్టి మీకు ఈ సంవత్సరం అంతా దానినే ఫిక్స్ చేసేవాళ్ళు. అంటే మీరు పొరపాటున 700 యూనిట్ల కన్నా ఎక్కువ వాడితే సంవత్సరానికి, అంటే నెలకు 75 యూనిట్ల కన్నా ఎక్కువ వాడితే, ఈ సంవత్సరంలో మీరు 75 యూనిట్ల కన్నా తక్కువ వాడినా కూడా మీకు బీగుల్లోనే బిల్లింగ్ జరిగేది. అలాగే గత సంవత్సరంలో 2700 కన్నా పైబడి వాడితే మీరు, అంటే 225 యూనిట్లు నెలకు సంవత్సరం మొత్తానికి 2700 యూనిట్లు 2700 కన్నా ఎక్కువ వాడింటే ఈ సంవత్సరంలో మిమ్మల్ని సంవత్సరం అంతా అదే కేటగిరీలో కంటిన్యూ చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. డైనమిక్ బిల్లింగ్ అంటే గత సంవత్సరంతో ఈ సంవత్సరం సంబంధం లేదు. మీరు ఇప్పుడు ఈ నెల 75 యూనిట్ల కన్నా తక్కువ వాడితే అదే వర్తిస్తుంది, 225 యూనిట్ల కన్నా తక్కువ వాడితే బి వర్తిస్తుంది, 200 యూనిట్ల కన్నా ఎక్కువ వాడితే సి వర్తిస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, మీకు ఏప్రిల్ మే జూన్ జూలై వరకు కొంచెం హైయర్ గ్రూప్లో ఉంటారు, కానీ రాష్ట్రంలో ఉన్న వినియోగదారులందరూ కూడా జూలై నుంచి జనవరి దాకా లోయర్ గ్రూప్లోనే బిల్ అవుతారు ఇప్పుడున్న టారిఫ్ ప్రకారం. అదే గత సంవత్సరం టారిఫ్ అలా ఉండేది కాదు, మీకు సంవత్సరం మొత్తం ఒకే టారిఫ్ లో బిల్ అయ్యేవాళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. సిలికాన్ సిటీ కేబుల్ యాజమాన్యానికి అలాగే హరినాథరావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్. చక్కటి ప్రసంగాన్ని మా కోసం ప్రసారం చేస్తున్నారు సార్. గత 3 నెలల పాటు కరెంటు బిల్లులు జనరేట్ చేయకుండా ఒక్కసారిగా జనరేట్ చేయడంతో ఇది హౌస్ ల్యాబ్ నుంచి కమర్షియల్ ఫ్లాట్ కు వెళ్ళిందనే పరిస్థితి ఉంది సార్. అపోహ అని చెప్పడం కన్నా ఇది పూర్తిగా కొన్ని కొన్ని కరెంటు బిల్స్ మీరు పక్కగా క్రాస్ చెక్ చేస్తే ఇప్పుడు నెల నెల ఒక స్లాబ్ నుంచి ఇంకో స్లాబ్ కి మారేటప్పుడు హౌస్ కి ఇచ్చే కరెంట్ వేరు, కమర్షియల్ కి ఇచ్చేటువంటి కరెంట్ వేరు. దాన్ని ఫస్ట్ మనం మీటర్ లో తేడా కాదు, అది ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన అంశం ఏమంటే కమర్షియల్ బిల్లింగ్ వేరు, హౌస్ హోల్డ్స్ బిల్లింగ్ వేరు, వీళ్ళకు టారిఫ్ వేరు, వాళ్ళకి టారిఫ్ వేరు. కొంత సోషల్ మీడియాలో ఏదైనా కొన్ని స్పెక్యులేషన్స్ కారణంగా ఏదైనా మనం అపోహలు పడచ్చేమో కానీ వాస్తవంగా షాపులకు ఉన్నటువంటి విద్యుత్ టారిఫ్ వేరు, వాళ్ళకి ఇచ్చేటువంటి కరెంట్ లైను వేరు. మనకి ఇచ్చేటువంటి కరెంట్ ఏంటంటే సింగిల్ ఫేజ్, డబుల్ ఫేజ్, త్రిపుల్ ఫేజ్, ఇట్లా ఫేజ్లు మారుతున్నాయి రైట్. ఒకటే సార్, మీకు సర్వీస్ మీటర్లో తేడా ఏమైనా ఉందా చెప్పండి. మీటర్లో తేడా చెప్పట్లేదండి, స్లాబ్ల విషయంలో తేడా చెప్తున్నాను. అంటే ఒక్కసారిగా జనరేట్ చేయడం వల్ల అంటే 100 యూనిట్లు వస్తే ఒక రేట్ ఉంటుంది, 50 యూనిట్లు వస్తే ఒక రేట్ ఉంటుంది. కానీ ఇప్పుడు 3 నెలలకి 300 యూనిట్లు వస్తే 300 యూనిట్లకు గాను 50 యూనిట్లకు 5 రూపాయలు పడాల్సింది, 300 యూనిట్లకి ఒకేసారి 10 రూపాయలు పడుతుంది. అంటే అంత రేటు ఒక్కసారిగా జనరేట్ అయిన ఇతర ఛార్జీలు ఎంత పెరుగుతాయి, ఏక ఛార్జీలు ఎంత పెరుగుతాయి ఒకసారి ఆలోచించండి. ఒక నిమిషం, ఈ చర్చ మనం పెట్టింది ఎందుకంటే పర్సనల్ అజెండాలు కానీ లేదంటే కొంత సమాచారం తక్కువ పెట్టుకొని మనం మాట్లాడడం కాదు. వాస్తవంగా మీ సర్వీస్ మీటర్ నెంబర్ చెప్తే, మీకు వచ్చినటువంటి బిల్లింగ్ చెప్తే, మీకు వచ్చిన అమౌంట్ చెప్తే దానికి క్లారిఫై చేస్తారు. ఎందుకు టారిఫ్ పెరిగింది? ఇప్పుడు జనరలైజ్ చేసి మాట్లాడినప్పుడు ఏమవుతుంది అంటే ఇతర కాలర్స్ ఇబ్బంది పడతారు. మీ ప్రశ్నకు సమాధానం అవుతుంది. ఎండాకాలంలో ఏసీలు మనం వాడుకోవడానికి ఉన్న మీటర్ కాకుండా అది తీసేసి ప్రత్యేకమైన మీటర్ ని ఉపయోగించుకోవాల్సి వచ్చిన పరిస్థితి, దానికి ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకోవాలి. అది 3000 నుంచి 5000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది అన్నట్టుగా అంటున్నారు. అది ఎంతవరకు సార్, అది ఎలా తీసుకోవాలి ఏంటి? అది అవసరం లేదండి. ఇప్పుడు మీరు మీకు ప్రధానంగా సింగిల్ ఫేజ్ లో ఉందా, 3 ఫేజ్ లో ఉన్నది సమస్య. సింగిల్ ఫేజ్ లో కూడా మీరు ఒక ఏసీ వరకు వాడుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే 3 ఫేజ్లో అయితే 2-3 ఏసీలు వాడుకోవచ్చు. మీరు 3 ఫేజ్ కరెంట్ కావాలనుకున్నప్పుడు మీరు ఫస్ట్ లోడ్ అప్లై చేసి ఉంటారు. అంటే మేమేంటంటే 3 కిలోవాట్ లోపల అవసరమైతేనే సింగిల్ ఫేజ్ ఇస్తాం, 3 కిలోవాట్ల పైన పడే వాళ్ళకి 3 ఫేజ్ ఇస్తాం. ఆ డెవలప్మెంట్ ఛార్జెస్ 1 కిలోవాట్కి 1200 కట్టాలి. మీరు అంతకుమించి ఏం కట్టాల్సిన పని లేదు. మీటర్ కాస్ట్ కానీ మీరు ఏం చెల్లించాల్సిన పని లేదు. మీరు మీ సేవకి వెళ్ళి అప్లికేషన్ నాకు 2 కిలోవాట్లు ఉంది, ఇంకో 2 కిలోవాట్లు ఎక్స్ట్రా కావాలి లోడ్ అంటే అక్కడ దానికి సంబంధించిన 2400 చెల్లించేశారంటే మేమే మీ పాత మీటర్ తీసి కొత్త మీటర్ పెడతాం. మీరు అప్పుడు 2-3 ఏసీలు 4 ఏసీలు పడినా ఇబ్బంది ఉండదు.
టారిఫ్ ఒకటే, రెంట్కి టారిఫ్ ఒకటే. కాలర్స్ కూడా ఒక సూచన ఏమంటే జనరలైజ్డ్ అంశాలు మాట్లాడడం కంటే కూడా వాస్తవంగా బిల్ ఎందుకు పెరిగింది ఆ కారణాలు మీరు చాలా వరకు ఒక గందరగోళం అపోహ ఉంది, మా ఇంటికి మేము ఎక్కువ కట్టేస్తున్నాం అనేటువంటి ఒక అపోహలో ఉన్నారు. సో ఫిబ్రవరి వరకు సజావుగా జరిగింది, మార్చి 22 నుంచి లాక్డౌన్ కారణంగా మీటర్ మనమే ఇంట్లో నుంచి బయటకు పోలే. ఇంకా బిల్ రీడింగ్ తీసే వాళ్ళు ఎట్లా వస్తారు బయటికి, ప్రతిదీ సమస్యలు ఉంటాయి కాబట్టి వాళ్ళు వచ్చి ఉండకపోవచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో మార్చిలో మనం ఎంత కన్సంప్షన్ చేసాం, ఏప్రిల్లో ఎంత కన్సంప్షన్ చేసాం, టారిఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈవేళ ఏ కేటగిరీ కానీ బి కేటగిరీ కానీ సి కేటగిరీ కానీ మూడు కేటగిరీస్లో తీసుకుంటే 2019-20 టారిఫ్స్ కానీ 2018-19 టారిఫ్స్లో తీసుకుంటే పెద్ద మార్పు అయితే ఏమీ లేదా? బిలో 201 నుంచి 300 యూనిట్ లోపల కూడా 6.90 రూపాయలే ఉంది. సో ప్రీవియస్ అలాగే ఉంది, ఈ ఇయర్ కూడా దగ్గర దగ్గర అలాంటి సిచ్యువేషన్ ఉంది. 7.1 పైస్ అంటే 10 పైస్ పెరిగినట్టు ఉంది, అంటే బిట్వీన్ 1 రూపీ పెరిగినట్టు ఉంది. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మీ సర్వీస్ నెంబర్ చెప్పమా. కరెంట్ బిల్ 6,257 దాకా వస్తుందండి మంత్ మంత్. మీ సర్వీస్ నెంబర్ చెప్పండి. 55 34 2031 2031 6 7 139 139. ఓకే మా హరినాథ్ రెడ్డి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడతారు. మీకు ఎందుకు కన్సంప్షన్, ఎక్కడ మీ ప్రాబ్లం అనేది కూడా ఇప్పుడు బిల్ యాప్లో చూసి చెప్తారు. నమస్తే అమ్మా, మీ పేరు? ఇది సర్వీస్ మహేశ్వరి పేరుతో ఉంది. ఉమామహేశ్వరి. ఉమామహేశ్వరి పేరుతో ఉంది సర్వీస్ ఇది. మీరు ఈ 2 నెలలకు గాను 1082 యూనిట్లు వాడారు. మీరు అదే మార్చిలో మీరు కట్టింది కేవలం 695 రూపాయలు కట్టారు. అంటే ఫిబ్రవరి నెల వాడకం మార్చిలో బిల్ ఇచ్చాము, ఫిబ్రవరిలో మీరు వాడింది తక్కువ, ఆ నెలకాను కేవలం 695 రూపాయల బిల్ జరిగింది. అదే మార్చ్ మేము ఏప్రిల్లో మీతో వసూలు చేయడం జరిగింది. అదే మేలో మీ రీడింగ్ తీస్తే మీరు 1082 యూనిట్లు వాడారు, దాన్ని మేము మార్చి వాడకానికి 540 యూనిట్లు మార్చి వాడకం, 540 యూనిట్లు ఏప్రిల్ నెల వాడకం కింద డివైడ్ చేయడం జరిగింది. మార్చి వాడకానికి కేవలం గత సంవత్సరం టారిఫ్ అప్లై చేసాం, ఏ దానిలో ఎటువంటి మినహాయింపు ఇవ్వలేదు, తేడా లేదు. దాని ప్రకారం మీరు బిల్లు 3,434 రూపాయలు వచ్చింది. అంటే మార్చిలో మీరు 3,434 రూపాయలు కట్టాలి, ఏప్రిల్లో 3,690 రూపాయలు కట్టాలి, దాని బదులు అంటే మొత్తం వెలిసి 7,120 రూపాయలు కట్టాలి. బట్ మార్చిలో మీరు కట్టింది 695. సో 7,125లో బ్యాలెన్స్ తీసేస్తే మీకు 6,257 రూపాయలు వచ్చింది మా. దీనిలో మీరు వాడకం పెరిగింది, మీరు గమనించాలి. మీరు గత సంవత్సరం వాడకం చూస్తే కూడా అది కూడా చెప్తాను మీకు, గత సంవత్సరంలో మీకు బిల్ ఎలా వచ్చిందని చెప్పింది. 18-19 గత ఏప్రిల్ మేలో కూడా మీరు చూస్తే మీరు గత మేలో 3,014 రూపాయలు అమౌంట్ కట్టారు. బిల్ చూసుకోండి 523 యూనిట్లు. అలాగే మేలో 3,014 రూపాయలు కట్టారు, మళ్ళీ జూన్లో 5,077 రూపాయలు కట్టారు. మీ గత సంవత్సరం వాడకం కూడా 3,005 ఉంది కానీ తగ్గలేదుమా. మీరు గత మార్చిలో ఇంత ముందు కూడా కట్టారు కదా, మీరు గత సంవత్సరం కూడా టారిఫ్ ప్రకారం ఇప్పుడు కట్టాం. గత సంవత్సరం మీరు కట్టిన చరిత్ర ఉంది చూడండి మీరు. అందుకే మేము 24లో వాడకం మీకు బిల్లులో పెట్టడం జరిగింది, 24 మంత్స్ పెట్టాం. అందుకే మీరు ఒకవేళ చెక్ చేసుకుంటారు ఈ డౌట్తో, ఎందుకంటే చాలామంది బిల్లు పెట్టుకోం కదా. మా ఒకటి గమనించండి, ప్రభుత్వ సంస్థ ఇది, ప్రైవేట్ సంస్థ కాదు. ఇక్కడ ప్రతి ఒక్క రూపాయికి మేము జవాబుదారితనం వహించాలి ఉద్యోగస్తులుగా. ఈ డబ్బులు మళ్ళీ మీకే చేరుతాయి, ఈ డబ్బులు మళ్ళీ మీకే చేరుతాయి. ఇది డిస్కౌంట్కే దాని వినియోగదారుకే చేస్తుంది కానీ దీనిలో కష్టాలు నష్టాలు కానీ మళ్ళీ మీ పైన రిఫ్లెక్ట్ చేయబడతాయి. దయచేసి గమనించండి, ఇది కొద్దిగా అనుమానం కొద్దిగా నివృత్తి చేయండి పక్క వాళ్ళకు కూడా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఏంటంటే ఈ ఫిబ్రవరి బిల్లింగ్ మా అమౌంట్ లెస్ అమౌంట్ రావడంతో అది మార్చిలో పే చేశారు, మేము మార్చిలో కట్టేశాము కదా అని ఒక అపోహలో ఉన్నారు.
సో ఈ అపోహను నివృత్తి చేయడంలో భాగంగానే ఇవాళ చేశా. అంటే మార్చిలో కన్సంప్షన్ చేసి ఉంటారు, కన్సంప్షన్ అయిన దానికి బిల్లు రాలే. ఫిబ్రవరిలో ఏదైతే వచ్చిందో ఆ బిల్ మనం మార్చిలో పే చేసాం, అది మార్చి బిల్లింగ్ అనుకున్నాం. సో అందుకని తేడా వచ్చినట్టు. ముగ్గురు కాలేజ్ చూస్తే కూడా గత సంవత్సరం అమౌంట్ సేమ్ అమౌంటే ఉంది, తేడా ఏం లేదు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో మార్చి ఏప్రిల్లో ఎంత కట్టారు, 2020లో కూడా అలాంటి బిల్లింగే వచ్చింది. దాంట్లో ఎక్కువ తేడాలు కూడా కనిపించలేదు. ఈ ఏబిసి కేటగిరీలో ఎక్కడ మనకి రైజ్ అయింది సార్? 500 యూనిట్ల అబవ్ ఉండే వాళ్ళకి మాత్రం రైజ్ అయింది. అలాంటి వాళ్ళు రాష్ట్రం మొత్తం మీద ఇప్పుడు ఈ 5 జిల్లాల్లోనే తీసుకుంటే 20,000 ఉన్నారు. అంటే 54 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు ఈ 5 జిల్లాల్లో. రాయలసీమ 4 జిల్లాలు, నెల్లూరు ఈ ఎస్పీడిసీల పరిధిలోకి వస్తాయి. ఇక్కడ కేవలం 20,000 మంది మాత్రం 5,000 యూనిట్లు పైబడి వాడేవాళ్ళు ఉన్నారు. వీళ్ళకి మాత్రమే ఆ వాడినప్పుడు మాత్రమే వర్తిస్తుంది. అదే గత సంవత్సరం గత 4 ఏళ్ల ముందున్న టారిఫ్ ప్రకారం చూస్తే ఎప్పుడైనా అదే టారిఫ్ వర్తించేది. ఇప్పుడు ఓన్లీ ఏప్రిల్ టు మే, జూన్, జూలైలో మాత్రం ఈ టారిఫ్ వర్తిస్తుంది. అంటే చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. హౌస్ హోల్డ్ కరెంటు, కమర్షియల్ కరెంటు ఈ రెండు కూడా వాడేస్తున్నారు, మాకు ఎడాపెడా బాధేస్తున్నారని. దానిపైన మీరు క్లారిటీ సార్? అబ్సల్యూట్గా రాంగ్ ఇది. ఖచ్చితంగా కమర్షియల్ కేటగిరీ అనేది కేటగిరీ 2 అని రోమన్ లెటర్స్లో ఉంటుంది మీకు ఇచ్చే బిల్లులో. కేవలం గృహం కోసం వాడుకుంటే 1 అన్నది ఉంటుంది. కమర్షియల్ కేటగిరీ టారిఫ్ వేరు, 8 రూపాయలు 90 పైసలు లెక్కన బిల్ అవుతుంది. అందులో గత 2 నెలలుగా తిరుపతిలో కమర్షియల్ యాక్టివిటీసే లేవు. అటు కమర్షియల్ యాక్టివిటీస్ లేవు, ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ లేవు. అందువల్ల వాటికి అన్నిటికి కూడా మేము మినిమం బిల్ ఇవ్వడమే జరిగింది. ఎందుకంటే ఎక్కడ వాడకం అనేది లేదు. ఒక్క గృహ వాడకం మాత్రం 40 నుంచి 70% పెరిగింది తిరుపతిలో. మేము శాంపుల్ సర్వే చేసినప్పుడు బిల్డింగ్ కొట్టకముందు అందువల్ల రిస్క్ తీసుకుని మేలో ఎందుకు బిల్ కొట్టామంటే, మేము యాక్చువల్లీ జూన్లో బిల్ కొట్టామనుకున్నాం. రిస్క్ తీసుకుని మేలో ఎందుకు కొట్టామంటే ఇంకా ఈ అప్రహెన్షన్స్ పెరుగుతాయి, బిల్ అమౌంట్ పెరుగుతుంది. అందువల్ల ప్రభుత్వం కూడా దీన్ని గమనించి మామూలుగా అయితే సర్చార్జ్ వేయాలి, అలాగే రీకనెక్షన్ ఫీజు 100 రూపాయలు వేయాలి ప్రతి సర్వీస్కి. రెండింటిని మినహాయింపించి జూన్ 30 దాకా వెసులుబాటు ఇవ్వడం జరిగింది. ఎప్పుడు జరగలేదు ఇలాగ. అంటే ఇదివరకు కూడా అమల్లో ఉన్న ద్వైమాసిక బిల్లింగ్ విధానం ఏ విధంగా ఉండేది సార్? ఇది వరకు గత 4 ఏళ్ల ముందు 2 నెలలకు ఒకసారి రీడింగ్ తీసేవాళ్ళు. ఇప్పుడు ఎలాగైతే మేము అపోహన్ చేసి బిల్ చేసామో అలాగే చేస్తున్నాం. మీరు ఇంకోటి గమనించారంటే మంత్లీ బిల్లింగ్ ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా ఈ సమస్య వచ్చింది దేశం మొత్తం పైన. ఎందుకంటే ఈ సమస్య ఎక్కడ కూడా ఏప్రిల్ నెలలో దేశం మొత్తం మీద కోవిడ్లో రీడింగ్ తీయలేకపోయింది. ఏ డిస్కౌంట్ కూడా కర్ణాటకలో ఇంతకన్నా ఎక్కువ గొడవలు జరుగుతున్నాయి. ఒక్క తమిళనాడు ఏంటంటే వాళ్ళు బై డిఫాల్ట్ 2 నెలలకు ఒకసారి బిల్ ఇస్తారు, నెల నెల బిల్ తీరు. అందువల్ల అక్కడ పెద్ద సమస్య రాలేదు. కేరళలో కూడా 2 నెలలకు ఒకసారి బిల్ ఇస్తారు, అక్కడ పెద్ద సమస్య రాలేదు. అలా కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ ఇలాంటి రాష్ట్రాలు అన్నింటిలో కూడా నెల నెల బిల్ ఇచ్చే సమస్య, ఆంధ్రప్రదేశ్తో సహా ఈ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈ ప్రతి రాష్ట్రంలో ఉన్న సమస్య. అందుకే మేము అన్ని రకాలైన సోషల్ మీడియా ద్వారా జనాల్ని క్లారిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఏంటంటే ఏప్రిల్ నెలలో తాత్కాలికంగా చెల్లించిన రుసుముని మినహాయించలేదా అనేటువంటి ఒక అనుమానాలు కూడా ఉన్నాయి సార్? అది ఖచ్చితంగా మినహాయించడం జరిగింది. ఎందుకంటే ఆ బిల్లులోనే కనిపిస్తుంది వాళ్ళకి. మామూలు రెగ్యులర్గా ఇచ్చే బిల్లులో కూడా 60 రోజుల వాడకం ఎంత బిల్ జరిగింది, దానిలో మొత్తం ఎంత అయింది, ఆ కింద అమౌంట్ ఎంత కట్టారు, దాన్ని తీసేసి ఇంకొకటి ఇంకో సందర్భంగా చెప్పాలి నేను ఇక్కడ. ప్రతి దానిలో కూడా బిల్లులో కింద ISG అని కనిపిస్తుంది, మీరు గమనించండి. అంటే మీరు ఒక సర్వీస్ తీసుకున్నప్పుడు మా దగ్గర 2,000-3,000 మీ డిపాజిట్ మా దగ్గర ఉంటుంది. ఆ డిపాజిట్ మీద వడ్డీ కూడా మేము ఈ నెలలో మీకు రిటర్న్ అడ్జస్ట్ చేయడం జరిగింది. అంటే మీకు 1,000 రూపాయలు మా దగ్గర డిపాజిట్ ఉంటే సంవత్సరానికి 5% లెక్కన 50 రూపాయలు తగ్గించాం. అది కూడా బిల్ అడ్జస్ట్మెంట్ ఇచ్చాం కింద. 19 కోట్ల రూపాయలు 5 జిల్లాల్లో అలా బిల్ అడ్జస్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే స్థిర విధాన కేటగిరీల స్థానంలో చలన విధాన కేటగిరీ ప్రవేశపెట్టడం వల్ల బిల్లు పెరిగి ఉండొచ్చా? పెరగదు, తగ్గుతుంది. ఎందుకంటే లేదా సమానంగా ఉంటుంది. టారిఫ్ ఒకటే, 75 యూనిట్లు లోపల ఉండేవాళ్ళు స్థిర విధానంలోనే అలాగే ఉంటారు, చలన విధానం స్టాటిక్ ఆర్ డైనమిక్ రెండింటిలో ఒక విధంగా ఉంటారు. మీరు పెరిగితే ఒకవేళ మహా అంటే డైనమిక్ ప్రకారం తీసుకున్నప్పుడు ఏప్రిల్ మేలో పెరుగుతారు, కానీ జూన్ జూలై నుంచి మీరు చలన విధానంలో కిందికి రావడానికి వెళ్ళిపోతారు. అదే స్థిర విధానంలో మీరు అలా వెళ్ళే అవకాశం లేదు. సంవత్సరం మొత్తం అదే స్థిర విధానంలో ఉండేవాళ్ళు. యాక్చువల్లీ దిస్ వాజ్ రిప్రజెంటెడ్ బై ది లాట్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, NGOs ఇన్ ఆల్ సోషల్ ప్లాట్ఫామ్స్. అందుకే APRC దీన్ని ఈ 5 జిల్లాలకే తీసుకుంటే ఈ స్థర చలన విధానం వలన 75 కోట్లు సంస్థకు నష్టం వస్తుంది.
ఏంటంటే ఇక్కడ స్టాటిక్ డైనమిక్ విధానంలో యూనిట్లు రేట్లు ఒకసారి పరిశీలన చేసేటే 0 నుంచి 50 యూనిట్ల లోపల 2.65 పైసలుగా రేట్ ఉంది, 51 యూనిట్ల నుంచి 100 యూనిట్ల వరకు 3.35 పైసలు, 101 నుంచి 200 యూనిట్లకు 5.40 రూపాయలు, 201 యూనిట్ నుంచి 300 యూనిట్కి 7.10 రూపాయలు, 301 నుంచి 400 యూనిట్లకు 7.95 రూపాయలు, 401 యూనిట్ నుంచి 500 యూనిట్కి 8.50 రూపాయలు, 500 పైబడి యూనిట్కి 9.95 రూపాయలుగా నిర్ధారించినటువంటి ఒక పరిస్థితి. అంటే ఈ ఈ దీంట్లో డైనమిక్ ఎక్కడ వస్తుంది సార్, స్టాటిక్ ఎక్కడ వస్తుంది సార్? స్టాటిక్ అంటే ఈ విధానం ఉందే మీకు డైనమిక్లో, ఇప్పుడు బి కేటగిరీ ఉంది సార్, బి కేటగిరీ మీరు చదివారు, ఏ కేటగిరీది 75 యూనిట్ లోపడి. సో ఇంతకుముందు మీరు గత సంవత్సరంలో 18-19లో ఏదో ఫంక్షన్ జరిగి ఇంకోటి ఏదైనా జరిగి 700 యూనిట్లు దాటి ఉంటే మిమ్మల్ని సంవత్సరం అంతా కూడా బిలో బిల్ చేసిండేవాళ్ళు. సో హయ్యర్ టారిఫ్లో బిల్ అయ్యేవాళ్ళు. మీరు అలా కాకుండా బీలో ఉన్న వాళ్ళకి ఒక సంవత్సరం ఏదో ఒక నెలలో ఎక్కువ వాడకం జరిగి 2025 యూనిట్లు క్రాస్ అయి ఉంటే మిమ్మల్ని సంవత్సరం అంతా సీలో బిల్ చేసిండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, మీరు 75 యూనిట్లు లోపడైతే ఏలో బిల్ అవుతారు. టారిఫ్ రేట్ ఒకటే, సేమ్ టారిఫ్ అప్లైస్ బోత్ ఫర్ బోత్ ఇయర్స్, సేమ్ టారిఫ్ అప్లైస్. ఓన్లీ థింగ్ గ్రూప్, ఇంతకుముందు యూనిఫామ్ గ్రూప్ ఉండేది, ఇప్పుడు గ్రూపు మంత్ బై మంత్ మారుతుంది. మంత్ బై మంత్ మారడం వల్ల మీరు తగ్గుదలే కానీ పెరుగుదల ఉండదు, ఎందుకంటే జూలై నుంచి మీ వాడకం తగ్గిపోతుంది. అంటే టెలిస్కోపిక్ నాన్ టెలిస్కోపిక్ విధానం ద్వారా కూడా ఏమన్నా తేడాలు ఏమైనా ఉంటాయి సార్? ఇది రెండిట్లో ఒకే విధానం అప్లై చేయడం జరిగింది కాబట్టి దీనిలో ఎటువంటి తేడా లేదు. పోనీ ఇంక ఇతరత్ర కస్టమర్ చార్జెస్ కానీ ఇంకోటి కానీ పెంచామంటే అది కూడా సేమ్ అప్లై అవుతుంది. కేవలం ఇది ఏప్రిల్ నెల వాడకం వల్ల బిల్లు ఎక్కువ వచ్చింది ఒకటి, అలాగే మేము ఈ డైనమిక్ బిల్లింగ్ పెట్టాం కాబట్టి దీనివల్ల నష్టము అన్న ఒక అపోహని కలిగిస్తున్నారు. ఏంటంటే ఇక్కడ స్లాబ్ విధానాలు ఉన్నాయి, ఈ స్లాబ్ విధానాల ద్వారా దోపిడీ చేశారనేది ఇవాళ ప్రతిపక్ష పార్టీలు, అంటే బాగా చైతన్యవంతులు కూడా కొద్దిగా చదువుకున్న వారు కూడా ప్రజల్లో ఒక గందరగోళాన్ని నెలకొల్పేటువంటి ఒక ప్రయత్నం అయితే పదే పదే చేస్తున్నారు. ఎక్కువ పెట్టేశారు, స్లాబులు మార్చేశారు, స్లాబులు మార్చేసి డబ్బులు కలెక్ట్ చేశారు, ఇది దోపిడీ విధానం అన్నటువంటి వాదనను తెరపైకి తీసుకొస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. మీకు ఎంత వచ్చింది బిల్లు? 3,113. ఎక్కువ వచ్చింది అనుకుంటారా, తక్కువ వచ్చింది అనుకుంటున్నారా? లాస్ట్ ఇయర్ లాస్ట్ మార్చి ఏప్రిల్ కి ఎంత పే చేసి ఉండొచ్చు మీరు? లాస్ట్ మార్చ్ ఏప్రిల్ గా 2018-19 లాస్ట్ అకాడమిక్ ఇయర్ లోకి తీసుకుంటే ఎంత పే చేశారు? అప్పుడు 1,300 వచ్చింది. సో అంటే ఇప్పుడు మీకు 3,000 చిల్లర వచ్చింది. ఎందుకు ఆ వ్యత్యాసం అంటారు? 600 కట్టింది, తగ్గించారా? రాజశేఖర్ గారు నమస్తే. మాట్లాడతారు, మీ అనుమానాన్ని పూర్తి చేస్తారు. రాజశేఖర్ గారు నమస్తే. ఇది రాజశేఖర్ గారి పేరుతో ఉంది. 621 యూనిట్లు వాడారు 2 నెలలకు కలిపి మీరు. ఇప్పుడు 621 ఉంది, దాన్ని 23 ఓకే, దాన్ని మార్చిలో 311, ఏప్రిల్లో 312గా డివైడ్ చేయడం జరిగింది. మార్చి నెల వాడకానికి 1,733 రూపాయలు బిల్ వేయడం జరిగింది, ఏప్రిల్ నెల వాడకానికి 1,736 రూపాయలు బిల్ వేయడం జరిగింది. రెండు కలిపి 3,269 రూపాయలు బిల్లు వేసి మీరు గత నెలలో చెల్లించిన 675 రూపాయలు తీసివేసి మిగతా బిల్లు ఇవ్వడం జరిగింది. ఇక మీ గత సంవత్సరం వాడకానికి వస్తే మార్చిలో 1,724 రూపాయలు, ఏప్రిల్లో 2,340 రూపాయలు, ఆ తర్వాత నెలలో 3,090 రూపాయలు చెల్లించడం జరిగింది. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ మీరు చెక్ చేసుకుంటే 1,724 రూపాయలు, 2,344 రూపాయలు, 3,090 రూపాయలు ఇలా చెల్లించడం జరిగింది. దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు మీకు వచ్చింది
16,000 అంతేనా? గమనించారంటే మీరు ఇంచుమించు సరిసమానంగా ఎక్కడ తగ్గలేదు. మీరు లాస్ట్ ఇయర్ చెక్ చేసుకున్నా కూడా 318 యూనిట్లు వాడారు మార్చి నెలలో. తర్వాత ఏప్రిల్లో 423 యూనిట్లు వాడారు. మేలో 516 యూనిట్లు వాడారు. సో మీకు దాని తగ్గట్టుగా 1,204, 2,344, 3,090 రూపాయలు వచ్చింది. అప్పటికి ఇప్పటికి టారిఫ్ ఏం వాడలేదు. మీ బిల్లు కూడా గమనించారంటే 2,000 బిల్లు అప్పుడు కూడా మీకు 3,760 రూపాయలు వచ్చింది. చెప్పండి. అది మీకు చూపిస్తాను ఏ ప్రకారం బిల్ చేసామన్నది. మీరు మా వెబ్సైట్ లో APSPDCL.in కొట్టి వ్యూ యువర్ బిల్లు కొడితే దానిలోనే చూస్తున్నాను. మీకు కూడా ఈ సౌలభ్యం ఉంది. నేను ఇప్పుడు అది కూడా చెప్తాను. మీకు ఏప్రిల్ నెలలో 0 to 50 యూనిట్లో 50 యూనిట్లు బిల్ చేసాం. ఓకే. అలాగే 51/100 యూనిట్లో 50 యూనిట్లు బిల్ చేసాం. అలాగే 101 to 200లో 100 యూనిట్స్ బిల్ చేసాం. 201 to 300లో 100 యూనిట్స్ బిల్ చేసాం. 301 to 400లో 11 యూనిట్స్ అంటే 311 యూనిట్స్ కాబట్టి కేవలం 300 పైన పడ్డ యూనిట్లకు మాత్రమే మీకు 7.95 రూపాయలు వచ్చింది. అంతకుముందు దానికి 7.01 రూపాయ, అంతకుముందు 5.40 రూపాయలు, అంతకుముందు 50 యూనిట్లకు 3.35 రూపాయలు, అంతకుముందు 50 యూనిట్లకు 2.65 రూపాయలు. దీని ప్రకారం బిల్ వేయడం జరిగింది. ఒకవేళ మీరు అన్నట్టుగా హయ్యర్ టారిఫ్లో బిల్ అయింటే ఈ 311 యూనిట్లని మీరు తీసుకెళ్ళి 8 రూపాయల్లో బిల్ చేసింటే 2,400 వచ్చింటేది మీకు ఒక నెలకి. అలా అపోర్షన్ చేసి బిల్ చేయడం వలన ఏప్రిల్లో 1,437, మార్చిలో కూడా ఇంచుమించు దానికి 8 రూపాయలు తక్కువగా జరిగింది. మార్చిలో కూడా ఇదే ప్రకారంగా మేము 50 యూనిట్లు 0 to 50 యూనిట్లు 51 ప్రకారం 100 యూనిట్లు ఇదే డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఇది మీరు లాస్ట్ ఇయర్ మీరు ఎంత కౌంట్ వచ్చిందో మార్చి చెప్పి మే దానికి హ్యావ్ చేస్తున్నారు అనమాట. మళ్ళీ సార్ చెప్పండి. లాస్ట్ ఇయర్ మార్చి ఏప్రిల్ మేలో ఎన్ని యూనిట్స్ వచ్చిందో దాని యావరేజ్ తీసుకుని యూనిట్స్ చేసాయి మీరు. కాదు అంటే మీకు ఉదాహరణకు చెప్పాను, ఈ సంవత్సరం వాడకానికి ఇప్పుడు ఈ నెల వాడకం ఈ నెల బిల్ చేసాం, పోయిన సంవత్సరం వాడకం పోయిన నెల బిల్ చేయడం జరిగింది. అంటే మీరు ఇందాక ఒక అపోలో ఉన్నారు అంటే ఫిబ్రవరి వరకు మనం ఏంటంటే తక్కువ బిల్ కట్టాము, ఒక మార్చి ఏప్రిల్కే 3,000 వచ్చింది అన్నది ఒకసారి కనిపిస్తుంది గ్యాప్ మీకు. అదే లాస్ట్ ఇయర్ కూడా అలాగే కట్టాము అన్నది మర్చిపోయి ఉంటాం. అంటే 1 ఇయర్ బ్యాక్ కాబట్టి మర్చిపోయి ఉంటాం మనం. అది మీకు గుర్తు చేశారు అంతే. ఈ 3 నెలల వాడకమే ఎక్కువ ఉంది. మీద సంవత్సరం మొత్తం వాడకం చూసుకున్నా కూడా మీది మిగతా 7 నెలల వాడకం కూడా జస్ట్ చూస్తే మీది యావరేజ్ పైన గత సంవత్సరం కట్టింది అమౌంట్ 6 అక్టోబర్లో 600, నవంబర్లో 800, డిసెంబర్లో అయితే 399, జనవరిలో 370 అలా కట్టారు. అర్థమైందా? ఈ సంవత్సరం డైనమిక్ పద్ధతుల్లో మీకు ఇంకా తగ్గుతుంది చూడండి. ఇదే వాడకం మీకు రాను మీ తగ్గిన వాడకానికి మీరు ఎందుకంటే 70 యూనిట్ల స్టాప్లో వెళ్ళిపోతారు మీరు అప్పుడు. అప్పుడు మీకు ఇంకా అడ్వాంటేజ్ ఎందుకంటే మీకు లాస్ట్ ఇయర్ కన్జంప్షన్ బట్టి ఈ సంవత్సరం చేసే పద్ధతి లేదు. మీరు ఈ నెలలో 70 యూనిట్లు తక్కువ వాడారా అదే టారిఫ్ వస్తుంది. 50 రూపాయలు బిల్ అవుతుంది మీకు ఈసారి 70 యూనిట్ల వాడితే. అదే మీరు 100 యూనిట్ల వాడితే 225 లోపల వాడితే 2.60 రూపాయలు బిల్ అవుద్ది. ఇది మీకు అడ్వాంటేజ్ కోసమే చేయడం జరిగింది. సర్చార్జ్ అన్నది ఇప్పుడు నెల మీరు లేటుగా పే చేస్తే ఈ నెలలో మీ దగ్గర సర్చార్జ్ తీసుకోం. ఇప్పటి వరకు కూడా ప్రొసీజర్ ఎలా ఉందంటే మీరు ఈ నెలలో 150 రూపాయలు బిల్ ఇచ్చాము, మీరు ఈ నెలలోనే ఎంత ఎప్పుడైనా మీరు 150 రూపాయలు కట్టించుకుంటాం. కానీ మీరు నిర్ణీత గడువు లోపల కడితే నెక్స్ట్ మంత్లో వడ్డీ పడదు, లేకపోతే నెక్స్ట్ మంత్లో వడ్డీ పడుతుంది. ఇప్పుడు సర్చార్జీ ఇంతకుముందు ఇప్పుడు వసూలు చేసేది లేదు, ఇప్పుడు వసూలు చేసేది లేదు, బట్ నెక్స్ట్ మంత్లో వసూలు చేసేవాళ్ళం. ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాల మేరకు మీకు జూన్ 30 దాకా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో జూన్ 30 లోపల కట్టినా కూడా నెక్స్ట్ బిల్లో మీకు వడ్డీ పడదు. ఇప్పుడు పడదు, నెక్స్ట్ బిల్లో పడదు. ఇప్పుడైతే గత ఎస్ ఓన్లీ. అలాగే ఆర్సీ ఫీజు అనేది 100 రూపాయలు వసూలు చేసేవాళ్ళం, ఇప్పుడు అది కూడా వసూలు చేయం జూన్ 30 దాకా. బట్ నా విన్నపం ఏంటంటే మీరు అంతా ఒకసారి కట్టాలంటే లేట్ అవుతుంది కాబట్టి మీరు దయచేసి నా వినియోగదారులందరూ ఈ నెల కానలే కట్టుకుంటే మీకు వెసులుబాటు ఉంటుంది.
ఇప్పుడు తిరుపతిలో మేము స్మార్ట్ సిటీ కోసం 240 కోట్లతో ఈరోజు అండర్ గ్రౌండ్ కేబుల్ వర్క్ చేస్తున్నాం. అలాగే ఇండోర్ సబ్స్టేషన్స్ ప్రతి చోట పెట్టి 24 అవర్స్ సప్లై ఇచ్చినట్టుగా మెయింటైన్ చేస్తున్నాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, మీ సర్వీస్ నెంబర్ చెప్పండి సార్. 1,400, 1,500, 1,600, 1,800. జ్యోతి కుమార్ పేరుతో ఉందండి. నమస్తే. జ్యోతి కుమార్ పేరుతో ఉంది. మీరు ఈ 2 నెలల వాడకానికి కలిపి మీకు 424 యూనిట్లకు బిల్ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి అంటే పోయిన నెల అమౌంట్ మీరు 314 కట్టారు, తగ్గించారా తగ్గించలేదా? మీకు తగ్గించారు కదా. అదే మీకు బిల్ ఇచ్చింది 1,130, మీకు బిల్ ఇచ్చింది 1,130. రెండు నెలలకు గాను మీకు వచ్చిన బిల్లు, మీ వాడకం ప్రకారం మీకు వచ్చిన బిల్లు 1,430 రూపాయలు వచ్చింది. 1,420 రూపాయలు 2 నెలలకు 1,430 మొత్తం కలిపి కస్టమర్ ఛార్జెస్ అంతా కలిపి 1,430 రూపాయలు వచ్చింది. మీది 1,405 రూపాయలు కరెంట్ ఛార్జీలు. దాని తర్వాత మీటర్ కాస్ట్ ఉంటుంది కస్టమర్ ఛార్జెస్ అని, అది 100 రూపాయలు. అన్ని కలిపి నేను చెప్పేది మీకు కరెంట్ వరకు అయితే 1,405 రూపాయలు వాడారు మీరు. దీన్ని మార్చి వాడకానికి 722 రూపాయలు 80 పైసలు, ఏప్రిల్ వాడకానికి 722 రూపాయలు 80 పైసలు వచ్చింది. మీరు మొత్తం వాడకం 424 యూనిట్లు వాడారు. 424 యూనిట్లు 212 కింద డివైడ్ చేసి గత టారిఫ్ అప్లై చేయడం, 212 లెక్కన ఏప్రిల్ వాడియోగం, 212 మార్చి వినియోగం, రెండు డివైడ్ చేసి ఏ టారిఫ్ ఆ టారిఫ్ అప్లై చేసి బిల్ చేయడం జరిగింది. మీకు గత ఎట్లా పడుతుంది, ఎలా పడింది చెప్పండి. మీకు ఒక్క సెకండ్ చూడండి. అంటే మీరు ఫిబ్రవరి నెల వాడకం మేము మీకు బిల్ ఇచ్చింది, ఓన్లీ మీరు ఫిబ్రవరి నెలలో చాలా తక్కువ వాడారు. ఆ బిల్ మార్చిలో కట్టారు, మార్చి నెల వాడకం కట్టించుకోలేదు. నేను చెప్తాను సార్. జ్యోతి కుమార్ గారు, జ్యోతి కుమార్ గారు, మీరు ఫిబ్రవరి మంత్ లో ఏదైతే వినియోగం అయినటువంటి బిల్లుని మార్చిలో కూడా పే చేశాం, అది మనము మార్చికి సంబంధించిన బిల్ అనుకుంటున్నాం. మార్చిలో మీటర్ రీడింగ్ తీయలేదు. మార్చిలో రీడింగ్ తీయనప్పుడు మనం ఫిబ్రవరిలో ఏదైతే బిల్ వచ్చిందో ఆ బిల్లునే పే చేశాం. చాలా వరకు అపోహలు ఉన్నది ఏమంటే రీడింగ్ తీయకపోవడం ఇక్కడ ప్రధాన కారణమైంది. ఎందుకు కారణమైంది, ఎందుకు తీయలేకపోయారంటే కరోనా ఉండడంతో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇతరులు ఇళ్లలోకి వస్తారు కాబట్టి ఇదేమైనా ప్రబలడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం కొద్దిగా వెనకం చేసింది. సో ఈ నేపథ్యంలో మార్చికి సంబంధించినటువంటి బిల్లు మీరు కట్టింది, అది ఫిబ్రవరి తాలూకా బిల్లు. ఇప్పుడు మార్చి నెల ఏప్రిల్ నెల రెండు కలిపి ఇప్పుడు కొత్తగా జనరేట్ అయింది. ఆ జనరేట్ అయిన బిల్లులో మీకు దాదాపు ఇప్పుడు 1,405 రూపాయల్లో కొంత విసులుబాటు, అంటే మీరు ప్రీవియస్గా కట్టిన బిల్లు తీసేసి 1,182 రూపాయలు కట్టమని చెప్పారు. మీరేమనుకుంటున్నారంటే నేను ఆల్రెడీ ఫిబ్రవరికి సంబంధించి మార్చిలో కట్టేశాను కదా, మార్చి బిల్లు కట్టాను కదా అనుకుంటున్నారు. మార్చిలో March 1 నుంచి 31 వరకు కరెంట్ రీడింగ్ తీయలేదు. ఇప్పుడు స్లాబ్ ప్రకారం కూడా చూస్తే మీకు 0 to 50 యూనిట్లలో మార్చి నెల 50 యూనిట్లు బిల్ తీసుకోవడం జరిగింది, ఏప్రిల్ నెల కూడా 50 యూనిట్లు తీసుకోవడం జరిగింది. అలాగే 51 నుంచి 100కు కూడా అక్కడ 50 ఇక్కడ 50 తీసుకోవడం జరిగింది. కేవలం పాత కరెంట్ బిల్ ఇన్ని యూనిట్కి ఎంత, ఇన్ని యూనిట్కి ఎంత అని ఇస్తా ఉన్నారు బ్యాక్ సైడ్. అవును, ఈ ఒక్కసారి ఆ నెల అందుకే మీ వెబ్సైట్ లో పెట్టాం. ఇప్పుడు ఇది ఒకసారి మాత్రం వెబ్సైట్ లో పెట్టాం. నెక్స్ట్ బిల్ వస్తుంది మీకు, ఒకటి గమనించాలి. నెక్స్ట్ బిల్ వస్తుంది, మీరు కావాలంటే మీకు
ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని చోట్ల ఫ్లెక్సీలు పెట్టి ఆఫీసుల ముందు పెట్టడం జరిగింది ఒకసారికి. ప్రయత్నం కూడా జరుగుతుంది సార్. ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. మీ సర్వీస్ నెంబర్ చెప్పండి సార్. 55 534 000 110 120 అండి. 00 111 120 మీ పేరు సార్? సుశీలమ్మ. ఎంత వచ్చింది సార్ కరెంట్ బిల్లు? 1920 సార్. కరెంట్ బిల్ ఎంత వచ్చింది సార్? మీ ఏమైనా వచ్చిందా? ట్రేస్ అవుట్ అయింది? వచ్చింది. 2404 రూపాయలు వచ్చింది. హలో, అది కట్ అయిపోయింది సార్. చెప్పండి, ఎందుకు ఆయనకి ఏదో అనుమానం ఉన్నట్టు ఎందుకు వచ్చింది అనేది. ఇది ఆ వినియోగదారుడు ఫిబ్రవరి నెల వాడకానికి అసలు ప్రొవిజనల్ బిల్లు 391 రూపాయలు కట్టడం జరిగింది. ఆయన వాడకం మొత్తం 514 యూనిట్లు వాడారు 2 నెలలకు కలిపి. దానిలో 257 యూనిట్లు మార్చి నెల వాడకానికి బిల్ చేస్తే 1094 రూపాయలు వచ్చింది. అలాగే 257 యూనిట్లు ఏప్రిల్ నెల వాడకానికి బిల్ చేస్తే 1100 వచ్చింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మీ సర్వీస్ నెంబర్ చెప్పండి. 55 640 640 సార్. ఓకే, మీ బిల్ ఎంత వచ్చింది? యాక్చువల్గా 1067. లాస్ట్ మంత్ ఆటోమేటిక్గా పే చేసామన్నారు అనేసి అంతకుముందు 406 వచ్చింది, అది పే చేసేస్తాము. రిమైనింగ్ వచ్చి 772 వచ్చింది సార్. ఇప్పుడు మీరు మీ అనుమానం ఏంది సార్? యాక్చువల్గా ఎవ్రీ మంత్ ప్రీవియస్ మంత్ తీసుకుంటే 500-450 అయ్యేది. యాక్చువల్గా అడిషనల్గా 300 రూపీస్ పెరిగింది. అది ఎవ్రీ మంత్ లాగానే లాస్ట్ మంత్ కట్ చేసాం కదా, అది ఫోన్ రిమైనింగ్ తీసుకుంటే ఇంత వచ్చేదా? అదేనా మీ డౌట్? అదే సార్. మార్చి అంతా ఇంట్లోనే ఉన్నారా? ఉన్నాం సార్, ఇంట్లోనే ఉన్నాం సార్. ఏప్రిల్లో ఉన్నాం సార్, ఇంట్లోనే ఉన్నాం. మేలో ఉన్నాం సార్, ఇంట్లోనే ఉన్నాం. బయట ఎక్కడ కదలలేదు కదా కరోనాతో? ప్రికాషనరీ మెజర్స్ అయితే తీసుకున్నారు బాగా. ఓకే, అయితే మీకు టారిఫ్ 200-300 ఎందుకు పెరిగిందని మీ అనుమానం? రైట్. అంటే అనుమానం అనేది ఎవ్రీ మంత్ మనం రీడింగ్ తీసుకుంటే దాని ప్రకారమే బిల్ వచ్చేదా, లేదంటే అలా కాకుండా 2 మంత్స్ తీసుకుంటే కూడా అలా బిల్ వచ్చేది అనేది మాకు క్లారిఫై చేస్తే బాగుంటుంది. ఓకే, ఇక్కడ సమస్య ఏంటంటే మీరు 352 యూనిట్లు వాడారు 2 నెలలకు కలిపి. 352 యూనిట్లు మేము మార్చి నెల వినియోగానికి 172 యూనిట్లు, ఏప్రిల్ నెల వినియోగం 176 యూనిట్లు బిల్ చేయడం జరిగింది. సో రెండింటికి కలిపి సరిసమానం మొత్తమే బిల్ వచ్చింది మీకు 589.56 రూపాయలు 589 రూపాయలు. సో మీకు విడిగా కొట్టినప్పుడు ప్రతి నెలకు 589 వచ్చిండేది ఈ వాడకానికి సరిపడా అమౌంట్. ఇక్కడ రెండు కలపకొట్టడం వల్ల మీకు 1067 రూపాయలు వచ్చింది. దీనిలో మీరు కట్టింది 406 రూపాయలే ఉంది. ఫిబ్రవరి నెల వాడకం చాలా తక్కువ ఉంది మీది. అక్కడ 406 రూపాయలు చేయడం వల్ల మీకు నెట్ బిల్లు 760 రూపాయలు వచ్చింది. మీరు గత సంవత్సరం వాడకం చూసుకుంటే కూడా 3 నెలల వాడకం మీరు కంపారిజన్ ₹476 ఏప్రిల్లో, 582 రూపాయలు మార్చిలో, మేలో 438 ఇదే రేంజ్లో ఉంది మీ వాడకం కూడా. ఒక్క ఫిబ్రవరి నెల వాడకం మాత్రం మీకు తగ్గింది 140 యూనిట్లు 476 రూపాయలు ఉంది. అది తప్ప మిగతా అన్ని యూనిట్లు లాస్ట్ ఇయర్ కన్సెప్షన్ అదే ఉంది. మీరు గమనించుకోండి, ఎక్కడా మీకు ఎక్సెస్ బిల్లింగ్ అనేది జరగలేదు. మీ వాడకాన్ని విడివిడిగా కొట్టినా అదే అమౌంట్ వచ్చిండేది, 2 నెలలకు కలిపి కొట్టినా అదే అమౌంట్ వచ్చింది. రైట్. ఏదేమైనప్పటికీ ఈవేళ వినియోగదారులు ఒక రకమైనటువంటి అపోహ ఉంది. ఆ అపోహను నివృత్తి చేయడంలో భాగంగా ఈవేళ మనం సీఎండి గారిని పిలిచి తన బిజీ షెడ్యూల్లో కూడా మనకంటూ ఒక 1 అవర్ కేటాయించారు. ఆ 1 అవర్లో చాలామంది కాలర్స్ కూడా వారికి ఒక అనుమానాలను కూడా క్లియర్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ జనరలైజ్గా చేసి చూస్తే ఇవాళ ఫిబ్రవరికి సంబంధించినటువంటి బిల్లునే మనం మార్చిలో పే చేసాం, మార్చి ఏప్రిల్ కట్టలేదు. ఆ కట్టకపోవడంతో బిల్లు ఎక్కువ వచ్చిందనేటువంటి ఒక అనుమానం ఉంది. సో మనం ఎప్పుడు ఇంట్లో ఉండడంతో టీవీ ఎక్కువ చూస్తాం, ఫ్యాన్లు ఎక్కువ వాడతాం, ఏసీ ఎక్కువ వాడతాం.
సో మొబైల్ రీఛార్జెస్, మొబైల్ వినియోగం, ఇటు రకరకాల అంటే భోజనాలకు చేసేటప్పుడు మిక్సీలు వాడకం, ఫ్రిడ్జ్ వాడకం, ఇలా ప్రతి ఒక్క యూసేజ్ ఎక్కువ అయింది. సో ఇదే కంపారిటివ్ టు లాస్ట్ ఇయర్ అయితే మనకు కరోనా లేదు కాబట్టి సో మనం కొద్దిగా తక్కువ యూజ్ చేసుకోని అంటారు. ఇప్పుడు కన్జంప్షన్ ఆఫ్ పవర్ ఎక్కువ, ఎవరు ఎక్కడికి పోయేది లేదు, తల్లిదండ్రులు ఇంట్లో ఉంటారు, పిల్లలు ఇంట్లో ఉంటారు, సో అందరూ ఇంట్లో ఆల్ అండర్ వన్ అంబ్రెల్లాలో ఉండడంతో ఎక్కువ ఛార్జెస్ పెరుగుతుంది. గతంలో ఏసీ అనేది ఒక 1 hour 2 hours వేసుకుంటారు, ఇప్పుడు 4 hours వేసుకోవచ్చు, 5 hours వేసుకోవచ్చు. టీవీ కన్జంప్షన్ కూడా 24 గంటల్లో దాదాపు 18 గంటల్లో చూడొచ్చు, ఫ్యాన్ తిరగచ్చు, ఇలా రకరకాలుగా తిరగడంతో జనరల్గా ఒక 30 నుంచి 40 యూనిట్లు మనకి తెలుసో తెలియకో ఎక్కువ కన్జంప్షన్ వాడడం మూలాన ఈ సమస్య వచ్చింది. రెండవ సమస్య, మార్చి నెల ఏప్రిల్ నెలకి సంబంధించి బిల్లింగ్ ఏదైతే తీసుకుంటారో ఆ బాయ్స్ వచ్చి బిల్స్ కలెక్ట్ తీసుకోలేకపోవడం, ఎందుకంటే కరోనా ఉండడం, లాక్డౌన్ ఆంక్షల్ని పాటించాలి, గౌరవించాలనేటువంటి ఉద్దేశంతో ఏపీడీసీల ఏపీఎస్పీడీసీలకు సంబంధించినటువంటి యాజమాన్యం కూడా వారు ఎవరిని అక్కడికి పంపించలేదు. సో పంపించకపోవడం ఒక కారణమైంది. ఈ ఫిబ్రవరి నెలలో కట్టినటువంటి శీతాకాలంలో ఉన్న సమయంలో మనం ఏదైతే కన్జంప్షన్ తక్కువ ఉందో దాన్ని మాత్రం మనం మార్చికి పే చేసాం. సో మనం ఏమనుకున్నటువంటి అపోహ, మార్చిలో కట్టేశాం కదా మరి ఇది ఎందుకు మళ్ళీ ఏప్రిల్లో ఎక్కువ వచ్చింది అనేటువంటి. సో మార్చి మంత్, ఏప్రిల్ మంత్ రెండు కలిపి దాని కూడా క్లాసిఫికేషన్స్ ఇచ్చారు. సో 0 నుంచి 51 యూనిట్స్ 100 యూనిట్స్ 101 యూనిట్స్ 200 యూనిట్స్ 201 నుంచి 250 ఇట్లా రకరకాల యూనిట్స్ తీసుకొని దానికి ప్రపోర్షనేట్గా కరెంట్ టారిఫ్ వేశారు. 300 యూనిట్స్ అయితే తక్కువ వేశారు, 301 నుంచి 311 వచ్చిందంటే ఆ 11 యూనిట్స్కి మాత్రం టారిఫ్ పెంచింది. ఆ పెంచిన డిఫరెన్స్ని మాత్రమే ఇక్కడ వినియోగదారుడిపై పడినటువంటి పరిస్థితి. సో ఆల్ ఒకేసారి కట్టడం, దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా జూన్ 30వ తారీఖు వరకు కూడా అవకాశం ఇచ్చారు. అంటే ఇది ఎక్కువ పెంచుతూ పోతుంటే కూడా మనకే తలకు మించిన భారం కానున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా మన వినియోగించేటువంటి కరెంట్ టారిఫ్ బిల్స్ ఏదైతే ఉంటాయో దాన్ని ఎంతో కొంత మీట్ చేసి కట్టేస్తే ఏపీఎస్పీడీసీలో కూడా అప్పుల భారం నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. చివరిగా అరుణాథ్ రెడ్డి గారు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు, ఆ గైడ్లైన్స్ కలిసి చెప్పండి సార్. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వినియోగదారుడే కాదు, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. దానిలో ముఖ్యంగా ఈరోజు విద్యుత్ అనేది ఒక మోస్ట్ నెసెసిటీ అయిపోయింది. ఇది కనీస అవసరంగా తయారైంది కాబట్టి ఖచ్చితంగా క్వాలిటీ ఆఫ్ సప్లై ఇవ్వాలని చెప్పేసి దీనికి సంబంధించిన అన్ని చర్యలు తీసుకోమని చెప్పేసి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది సంస్థకి. అలాగే ఇక వ్యవసాయ వినియోగదారులకు కూడా మీరు గమనిస్తే ఇంతకుముందు పగలు రాత్రి కల్పించేవాళ్ళం, అటువంటిది ఇప్పుడు ఈ రబీ సీజన్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో పగలు 9 గంటలు పగలే ఇచ్చేయండి మీరు, ఎట్టి పరిస్థితుల్లో రాత్రిపూట పోరాటం ఇబ్బంది పడకుండా అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం మేము చర్య తీసుకుంటున్నాం. అలాగే ఎస్సీ ఎస్టీలకు అంతకుముందు 100 యూనిట్ల వరకు రిబేట్ ఉన్నది, ఈరోజు 200 యూనిట్లు పెంచడం వలన ఈరోజు ఏ ఎస్సీ ఎస్టీ వినియోగదారు రాష్ట్రంలో ఉన్న 13 లక్షల మంది వినియోగదారుల్లో ఐదు జిల్లాల్లో ఉన్న 13 లక్షల మంది ఎస్టీ వినియోగదారులు ఏ వినియోగదారుడు కూడా ఈరోజు భారం పడే అవకాశం తగ్గిపోయింది. ఇది కాకుండా ఈరోజు అర్బన్ ఏరియాలో ఇండోర్ సబ్స్టేషన్స్ కానీ అవుట్డోర్ సబ్స్టేషన్స్ కానీ ప్లాన్ చేసుకుంటూ ఈ డిమాండ్ గ్రోత్ను ముందే ఫోర్కాస్ట్ చేస్తూ దీనికి తగ్గట్టుగా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంగ్తన్ చేయాలి, రాష్ట్ర ప్రజలకు అందరికీ తక్కువ ధరలతో విద్యుత్ ఇవ్వాలి అన్నది మాకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వెళ్తున్నాం. ఈ కరోనా వెసులుబాటు గురించి ఒకటి చెప్పదలుచుకున్నా నేను, ఈ కరోనా వెసులుబాటు ఒక రకంగా విద్యుత్ సంస్థకు మాత్రం వెసులుబాటు ఇచ్చింది. ఎందుకంటే మేము అంతకుముందు ఎక్స్చేంజ్లో మాకు ఏదైనా విద్యుత్ కావాలనుకుంటే జనరేషన్స్ ద్వారా ఎక్కడైనా 5 రూపాయలు 70 పైసలు నుంచి 6 రూపాయల వరకు మాకు ఖర్చు అయ్యేది. ఈ కరోనా బ్యాక్గ్రౌండ్లో పవర్ ఎక్స్చేంజ్లో దేశం మొత్తం మీద ఎవరూ వాడకపోవడం వలన విద్యుత్ని మేము ఆల్మోస్ట్ 30% ఆఫ్ ది రిక్వైర్మెంట్ లాస్ట్ 2 నెలల్లో ఎక్స్చేంజ్ నుంచి కొనడమే జరిగింది. అంటే మా జనరేషన్లన్నీ ఆఫ్ చేసుకుని బొగ్గుతో ఆధారమై అక్కడ బొగ్గు ఆదా చేసుకుంటూ సంస్థ సమ్మర్కి ఎక్స్చేంజ్లోకి వెళ్ళి రోజు ఎక్స్చేంజ్లో మేము 30-40% కొన్నాం. అది కూడా యావరేజ్ 10 రూపాయల నుంచి 2 రూపాయల లెక్కన కొనడం జరిగింది. దీనివల్ల 2 నెలల్లోనే సంస్థకు సుమారుగా 200 కోట్ల ఆదాయం అనేది జరిగింది. ఇది ఆదాయం ఇలా పెడితే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్టుగా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి కనీస ఛార్జీల బరువు భారం పడుతుంది. వాడినా వాడకుండా కూడా ఒక్కొక్క ఇండస్ట్రీ కనీసం 10,000 నుంచి 15,000 రూపాయలు కనీస ఛార్జీలు కట్టాలనే ఉద్దేశంతో ఈ 3 నెలలకి దానికి కూడా మినహాయింపు ఇవ్వడం జరిగింది ఎంఎస్ఎంఈ ఇనిస్ట్ వరకు. ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. సో ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వినియోగదారుడి కోసం అన్ని చర్యలు తీసుకుంటుంది, దానిలో భాగంగానే ఇవన్నీ ఉన్నాయి. అటువంటప్పుడు ప్రధానంగా ఒక గృహ వినియోగదారుడికి
బరువు మోపే అవకాశమే ఉండదని చెప్పేసి మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. అందరికీ ఎస్పీడిసిల తరఫున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రైట్, మీకు ఉన్నటువంటి వాల్యుబుల్ టైంని కూడా సిటీ కేబుల్ కోసం అలాగే ప్రేక్షకుల కోసం వినియోగించడానికి భాగంగా ఇవాళ మేము కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఇది ఇవాళ డిస్కషన్. రేపు మార్నింగ్ 7 గంటలకి యథాప్రకారం వార్తా విశ్లేషణ ప్రజా సమస్యపై చర్చా కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ.